ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఏలయనగా మరణము అందరికినీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపడుటమేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును జ్ఞానుల మనస్సు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును బుద్ధిహీనుల పాటలు వినుటకంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు ఏల అనగా క్రింద చిటపటయను చితుకులమంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియు వ్యర్థము అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును ఈ దినముల కంటే మునపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకువారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచియున్నాడు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచితిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు నీవు దీని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడవకుండుటయు మేలు దేవుని అందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును పట్టణమందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చేయిచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైననూ లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది గదా ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని జ్ఞానభ్యాసము చేసుకొందునని నేను అనుకొంటిని గాని అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు సంగతుల ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగీనైన నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది అదేదనగా మంది పురుషులలో నేనొకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు